హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ లింకింగ్ గురించి అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా రిలీజ్ అయ్యే కొత్త డిజిటల్ కార్డుల గురించి మనం ఇదివరకు వీడియోలోనే చెప్పుకున్నాం సో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులకు ఈ కేవైసీ చేసేందుకు వర్కింగ్ ఆర్డర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ ఆరోగ్యశ్రీ కేవైసీ ఎవరెవరు చేసుకోవాలి అండ్ ఎలా చేసుకోవాలి అందుకు ఏమేమి కావాలనే విషయాల గురించి మనం చెప్పుకోబోతున్నాం అయితే ఆరోగ్యశ్రీ కార్డు కేవైసీ చేసుకోవాలంటే ముందుగా రేషన్ కార్డు కలిగి ఉండాలి సో రేషన్ కార్డు ఉన్న మాత్రమే ఈ ఆరోగ్యశ్రీ కేవైసీ అనేది జరుగుతుంది అండ్ ఇది వరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రేషన్ కార్డ్ లో ఉన్న అందరూ కేవైసీ చేసుకుని ఉంటే వాళ్ళకి ఆల్రెడీ కేవైసీ డన్ అనే ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది అలాంటి వారు మళ్ళీ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఎవరెవరి కేవైసీ అయితే పెండింగ్ ఉందో వాళ్ళ కేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది అప్పుడు మాత్రమే కేవైసీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎవరెవరికైతే కేవైసీ అయిందో వాళ్ళ కార్డులు కూడా ప్రింటింగ్ కోసం పంపించడం జరిగింది వితిన్ ఫిఫ్టీన్ డేస్ లోపల డిజిటల్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు తెలపడం జరిగింది సో ఇప్పుడు ఈకేవేసి చేసుకున్న వాళ్ళకి వన్ మంత్ తర్వాత వాళ్ళకు కూడా కార్డులు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ముందుగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఆరోగ్యశ్రీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి సో దీనికి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అనేది ఉంటాయి అవన్నీ అలో చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత యాప్ ఓపెన్ చేశాక మీకు ఒక లాగిన్ పేజ్ అనేది అడుగుతుంది సో ఈ లాగిన్ పేజ్ కేవలం మొబైల్ నంబర్ తో మాత్రమే లాగిన్ అవుతుంది సో ఇందులో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్ లాగిన్ పేజ్ ఓపెన్ అయిపోయి ఇందులో ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అడుగుతుంది సో మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తాయి డీటెయిల్స్ చూపిస్తే ఈ కేవైసీ కానట్టు ఇలా డీటెయిల్స్ చూపించకుండా ఆల్రెడీ కేవైసీ డన్ అంటే మాత్రం మీరు ఈ కేవైసీ చేసుకునే అవసరం లేదు సో ఇందులో మీరు ఎవరు కేవైసీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాక్స్ కింద టిక్ పెట్టేసి కేవైసీ అని ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే డిక్లరేషన్ అడుగుతుంది అన్నిటి మీద టిక్ వేసి సబ్మిట్ చేసేయాలి ఇందులో మనం ఎవరి ఆధార అయితే ఈ కేవైసీ కోసం తీసుకున్నాము వారి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ కింద ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మొబైల్ ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలా లింక్ లేనప్పుడు ఫింగర్ ప్రింట్ ద్వారా లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ కేవైసీ చేయొచ్చు ఓకే సో లింక్ ఉంది కాబట్టి ఓటీపీ సెలెక్ట్ చేసుకుని సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే ఆధార్ కి లింక్ ఉన్న మొబైల్ కు ఓటీపీ వస్తుంది సో వారు ఓటీపీని తీసుకొని ఇందులో ఎంటర్ చేసి వెరిఫై చేయాలి తర్వాత ఈ కేవైసీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనే మెసేజ్ వస్తుంది సో ఇది ఇక్కడ అయిపోదు తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి లేదా ఫ్యామిలీ మొబైల్ నెంబరు మళ్ళీ ప్రొసీడ్ చేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేసేసి వెరిఫై చేయాలి తర్వాత ప్రొసీడ్ చేసేయాలి ఇప్పుడు ఈ పేజీలో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లో ఏ విధంగా అయితే క్యాండిడేట్ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా వాళ్ళ అడ్రస్ కానీ ఏ విధంగా అయితే ఉందో అది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అవి రెండు సేమ్ ఉన్నప్పుడే ఈ అనేది కంప్లీట్ అవుతుంది ఒకవేళ అవి సేమ్ లేకపోతే పెండింగ్ లో ఉంటుంది అనమాట డేటా అవి వెరిఫై చేసుకున్నాక ఇక్కడ కింద అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది సో క్యాండిడేట్ అర్బన్ వ్యక్తి రూరల్ వ్యక్తి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాడా లేదా సిటీలో ఉంటాడా సెలెక్ట్ చేసుకుని వారి యొక్క డిస్టిక్ మండలు అండ్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత టేక్ బెనిఫిషియల్ ఫోటో అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేస్తే కెమెరా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది అప్పుడు క్యాండిడేట్ యొక్క ఫోటో ని క్లియర్ గా తీసుకోవాలి తర్వాత సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది అప్పుడు ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ కి సంబంధించిన అక్నాలజ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది అది మొబైల్ నెంబర్ కూడా సెండ్ చేయబడుతుంది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే కూడా బెటర్ ఉంటుంది కాబట్టి ఒక స్క్రీన్ షాట్ పెట్టుకోండి సో ఈ విధంగా ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ కి సంబంధించిన ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అయితే ప్రెసెంట్ ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ కి సంబంధించిన కేవైసీ చేసుకునేందుకు సిఎస్సి వారికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే కామన్ సర్వీస్ సెంటర్ వారికి మాత్రమే అనేది ఇచ్చారనమాట అందులో కూడా రెగ్యులర్ గా వాళ్ళ ఐడిని యూజ్ చేసి అంటే వాళ్ళు వాళ్ళ సిఎస్సి ద్వారా సర్వీస్ చేసే వారికి మాత్రమే పర్మిషన్ అనేది ఉంది లాస్ట్ టైం ఆయుష్మాన్ భారత్ వచ్చినప్పుడు ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ ఈ కేవైసీ లు అయితే చేశారు ఇప్పుడు అలాంటివి జరగదు ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే ఈ సిఎస్సి ఐడి ద్వారా ఈ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అందరు గమనించండి సో మీరు వెంటనే ఈ ఆరోగ్యశ్రీ కార్డు కి సంబంధించిన కేవైసీ చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్ గాని మీ సేవ సెంటర్ గానీ సంప్రదించండి ఒకవేళ మీ ప్రాంతంలో ఇటువంటి ఫెసిలిటీ అవైలబుల్ లేకపోతే నాకు మెయిల్ చేస్తే నేను చెక్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఒకవేళ మీరు సెల్ఫ్గా కేవైసీ చేసుకునే ఆప్షన్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను సో ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంటేనే కామెంట్ లో మెసేజ్ చేయండి బట్ అంతకంటే ముందు వీడియోని కంప్లీట్గా చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ